చేస్తారు, స్టిక్కర్ అంటిస్తారు. దాన్ని ఆ స్టిక్కర్ ఉన్న వాటికి ఓట్ వేయించగలరా? మీరు చూసింటారు నిన్న ఒక బస్సు డ్రైవరు లోకేష్ గారికి టేక్ హ్యాండ్ ఇచ్చారు, ఉద్యోగం తీయించారు. నాకు ఇప్పటికి అర్థం కాదు ఏ కారణంతో ఉద్యోగం తొలగించారు. ఆ యూనియన్ కు నోర్లు పడిపోయాయా? లోకేష్ గారికి షేక్ హ్యాండ్ ఇచ్చాడట ఆయన బస్సు ఆపి పాపం, అందుకనే ఆ బస్సు డ్రైవర్ ఉద్యోగం. లోకేష్ గారు షేక్ హ్యాండ్ ఇచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు తీస్తే, దాన్ని ఈరోజు ప్రజలు ఆమోదిస్తే, రేపు ఉదయం వచ్చే తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంత మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి బండ్లోతుల్లా పనిచేస్తున్న వాళ్ళకి వాళ్ళ తాలూకా హోదా మరచి ఒక ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ చదివి ఈరోజు కోర్టు మెట్లు ఎక్కుతున్న వాళ్ళకి మేము ఉద్యోగాలు తీసేసి ఎక్కడ కప్పెట్టాలి? దానికి కూడా ప్రజలు ఆమోదిస్తారు కదా. ఈరోజు ఆ బస్సు డ్రైవర్ గాని, ఆయన కుటుంబాలు గాని, చుట్టాలు గాని రేపు ఉదయం ఓట్లు వేస్తారంటారా? బెదిరించి ఉద్యోగాలు తీయగలరు, దానివల్ల మీకు వాళ్ళకి నష్టం అని చెప్పి వాళ్ళకి లాజిక్ అందట్లేదా? ఎంతమందికి బెదిరిస్తారండి? అదే జరుగుతున్నాయి. ఈరోజు వాలంటీర్లు కూడా ఒక బెదిరింపులకి సెక్షనే. ప్రతి ఇంటికి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు చెప్పే మాటలు నమ్ముతున్నారో భయపడి వింటున్నారో తెలియట్లేదు కానీ, మీకు అవి తీసేస్తాం ఇవి తీసేస్తాం. ఒక మీటింగ్ అటెండ్ అయినందుకు ఒక విలేజ్ లో పలాస మందస ఒక ట్రైబల్ విలేజ్ లో 8 మందికి పెన్షన్లు తీసేశారు. రేపు ఉదయం స్పందనకు వెళ్ళబోతున్నారు. ఏం కారణం చెప్తారంటే ఉద్యోగం లేదు, ఉద్యోగం ఉందంటారు. ఆ ఊర్లో ఒక తండ్రి ముగ్గురు కొడుకులు ట్రైబల్ ఏరియాస్. ఆ అబ్బాయి వచ్చి ఎంత తెలివిగా నాతో మాట్లాడారంటే, అక్క ఆ ఉద్యోగం ఉంటే ఏదో చూపించమానండి, మాకు పెన్షన్ అక్కర్లేదు, ఉద్యోగం చేసుకుంటామని చెప్పగలరు? ఆన్సర్ దానికి కలెక్టర్ గారు సిగ్గు మాలిన ఐఏఎస్ ఐపీఎస్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ అని చదివి వీళ్ళకి తాలూకా ట్రైనింగ్ కి ఆ ముస్సోరిలోనే ఎక్కడో వీళ్ళకి కోట్లు తగల పెడుతుంటే ఈరోజు ఐఏఎస్ అని బండ్లోతుల కన్నా నీచంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పనిచేస్తున్నారు. వాళ్ళ ఉద్యోగాలు రేపు మేము తీసేయొచ్చా? ఎందుకంటే మాకు ప్రతిపక్షంలో ఉన్న వాడికి వీళ్ళు పనిచేశారని చెప్పి ఇదేమైనా న్యాయంగా ఉంటే ఎంతమంది ఉద్యోగాలు తీస్తారండి? మరి ఆయన షేక్ హ్యాండ్ ఇచ్చాడని చెప్పిన ఆయన ఉద్యోగం తీశాడు, మరి అదే స్కూల్ బస్ లోని పిల్లలు అనేది ఈరోజు షేక్ హ్యాండ్ ఇచ్చారు, పిల్లలు వాళ్ళకి కూడా స్కూల్ నుంచి తొలగిస్తారా? ఈరోజు ఆ యోగలానికి వచ్చే ప్రతి ఒక్క యువతిని గాని స్టూడెంట్ ని గాని వాళ్ళందరికీ కూడా వాళ్ళ వాళ్ళ పదవుల నుంచి తీసేస్తారా? తీసేసే దమ్ముందా? ఎంతమంది భయపడతారు? ఇది అంటే ఈరోజు జరుగుతుంది. మా ఇంటికి జగన్ అన్న ఫోటో కాదు, జగన్ అన్న మా రాష్ట్రానికి పట్టిన కర్మ అని చెప్పి స్టిక్కర్లు అంటించారు. ఓకే సురేష్ గారు, మీరు పెద్ద పెద్ద ప్రస్తావన చేశారు. ఒక షేక్ హ్యాండ్ ఇచ్చినందుకు, లోకేష్ షేక్ హ్యాండ్ ఇచ్చినందుకు డ్రైవర్ ని తీసేస్తే అడ్డగోలుగా వ్యవహరిస్తూ ఇన్ని అక్రమ కేసులు పెట్టిన ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళందరినీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేయాలని మీరు ప్రశ్నిస్తూ ఉన్నారు, ఏం చేస్తారనేది చూడాలి.